ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीना मुपमस्रवस्तमं येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रृण्वन्नूतिभिस्सीदसादनं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः हरिः ओम। 68 सर्गल सुंदरकांड पारायणिनि मनं मंत्र पारायणगा రోజుకు ఒక సర్గ చొప్పున పారాయణ చేసుకుంటూ వెళుతున్నాం। మధ్య మధ్యలో చిన్న సర్గలు ఉన్నప్పుడు రెండే సర్గలు కూడా మనం చేసుకుంటున్నాం। అలా 68 సర్గలు కూడా పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పం। ఆ సంకల్పంలో భాగంగానే ఇంతవరకు కూడా మనం 55 సర్గలు పారాయణ పూర్తి చేసుకున్నాం। ఈ వేళ 56వ సర్గ 57వ సర్గ పారాయణ చేద్దామని ఇంతవరకు ఏం జరిగింది అని ఆలోచించుకుంటే హనుమంతుడు సీత లంకలో ఉన్నదని తెలుసుకుని వాయుదేవునికి నమస్కారం చేసి సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి సీత కనపడక శ్రీరాముని స్మరించి అశోకవనములో ఉన్న సీతను దర్శించి అంగుళీయ ప్రదానము చేసి చూడామణిని తీసుకుని అశోకవనమున విధ్వంసము గావించి వచ్చిన రాక్షస వీరులను చంపి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమునకు చిక్కి రావణుని చూచి నేను సుగ్రీవ దూతను అని చెప్పి సీతా నిరోధము అధర్మము కావున ఆమెను రామునకు అప్పచెప్పమనగా రావణుడు వానర శ్రేష్ఠుని చంపమని ఆదేశించాడు। దూతను చంపుట తప్పు అన్న విభీషణుని మాటను విన్న రావణాసురుడు హనుమంతుని తోకకు నిప్పు అంటించమని చెప్పాడు। తోకకు నిప్పు అంటుకున్న హనుమంతుడు లంకాదహనం గావించాడు। నేను ఈ పని చేసి తప్పు చేశానా, సీత ఏమైంది అనే ఆలోచిస్తున్నటువంటి హనుమంతునకు లంకా నగరం తగలబడినది కానీ సీత దగ్ధమవలేదు అని మహాత్ములకు చారణుల యొక్క మాటలు విని మరలా ఆమెను దర్శించి వెనుకకు తిరిగిపోవదును అని నిర్ణయం చేసుకున్నాడు। ఇప్పుడు మనం 56వ సర్గ పారాయణలోకి వెళ్తున్నాం। ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే కవిం కవీనా ముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నూతిభిశ్రీత సాదనం అంతరాజోపశాంతిగర్ధామాతిపూజ్యం శృతిస్మృతం మానుషం కుంజరం చాస్యే మన్మహే తుందిలం మహా శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ ततस्तु शिंशुपामूले जानकीं पर्युपस्थिताम् अभिवाद्या ब्रवीद्दिष्ट्या पश्यामि त्वामिह अक्षताम् ततस्तं प्रस्थितं सीता वीक्षमाणा पुनः पुनः भर्तृस्नेहान्वितं वाक्यं हनुमन्तमभाषत काममस्य त्वमेवैकः कार्यस्य परिसाधने पर्याप्तः परवीरघ्न यशस्यस्ते बलोदयः సరైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్ధనః మాం నయేద్యది కాకుస్థ సత్తస్య సదృశం భవేత్ తద్యథా తస్య విక్రాంత మనురూపం మహాత్మనః భవత్యాహ వసూరస్య తథాత్వ ముపపాదజ తదర్థోపహితం వాక్యం ప్రసృతం హేతు సంహితం నిశమ్య హనుమాంస్తస్య వాక్యముత్తరమబ్రవీత్ క్షిప్రమేష్యతి కాకుస్థో హరియుక్ష ప్రవరైర్వ్రత యస్తే యుధి విజీత్యారీన్ శోకం వ్యపనయిష్యతి ఏవమాశ్వాస్య వైదేహీం హనుమాన్ మారుతాత్మజః గమనాయ మతిం కృత్వా వైదేహీమభ్యవాదయతు తతస్సకపి సార్దూలః స్వామి సందర్శనోత్సుకః ఆరురోహ గిరిశ్రేష్ట మరిష్ట మరిమర్దనః తుంగపద్మకజుష్టాభి నీలాభిర్వనరాజిభిః శోత్తరీయమివాంబోదైః శృంగాంతరవిలంబిభిః బోధ్యమానమివ ప్రీత్యా దివాకరకరైః శుభైః ఉన్మిషంతమివోద్ధూతై లోచనైరివ ధాతుభిః
तूय गौनिस्वनैर्मन्त्रैः प्राधीतमिव पर्वतम् ऋगीतमिव विसृष्टैः नानाप्रस्रवणस्वनैः देवदारुभिरत्युच्चैः ऊर्ध्वबाहुमिव स्थितम् प्रपादजलनिर्घोषैः प्राकृष्टमिव सर्वतः वेपमानमिव श्यामैः कम्पमानैः शरद्घनैः वेणुभिर्मारुतोद्धूतैः कूजन्तमिव कीचकैः निःश्वसन्तमिवामर्षा घोरैरासीविशोत्तमैः नीहारकृतगम्भीरैर्ध्वायन्तमिव गह्वरैः मेघपादनिभैः पादैः प्रक्रान्तमिव सर्वतः जृम्भमाणमिवाकाशे शिखरैरभ्रमालिभिः कूटैश्च बहुधाकीर्णैः शोभितं बहुकन्दरैः सालतालास्वकर्णैश्च पुंसैश्च बहुभिर्वृतम् लतावितानैर्विततैः पुष्पवद्भिरलङ्कृतम् नानामृगगणाकीर्णम् धातुनिष्यन्दभूषितम् बहुप्रस्रवणोपेतम् शिलासञ्चयसङ्कटम् महर्षि यक्षगन्धर्वा किन्नरो रगसेवितम् लतापादपसङ्घातम् सिंहाद्युषितकन्दरम् व्याघ्रसङ्घसमाकीर्णम् स्वादुमूलफलद्रुमम् तमारुरोह हनुमान् पर्वतम् पवनात्मजः रामदर्शनशीघ्रेण प्रहर्षे नाभिचोदितः तेन पादतलाक्रान्ता रम्येषु गिरिशानुषु सघोषा समसीर्यन्ता शिलाश्चूर्णीकृतास्ततः शतमारुह्य शैलेन्द्रम् व्यवर्धत महाकपिः दक्षिणादुत्तरम् पारम् प्रार्थयन् लवणाम्भसः अधिरुह्य ततो वीरः पर्वतम् पवनात्मजः ददर्श सागरम् भीमम् मीनोरगनिषेवितम् समारुत इवाकाशम् मारुतस्यात्मसम्भवः रिपेदे हरिशार्दूलो दक्षिणादुत्तराम् दिशम् ररासहतैर्भूतैः प्रविशन् वसुधातलम् कम्पमानैश्च शिखरैः पतद्भिरपि च द्रुमैः तस्योरुवेगोन्मथिताः पादपाः पुष्पशालिनः निपेदुर्भूतले रुग्णा शक्रायुधहता इव कन्दरान्तरसंस्थानाम् पीडितानाम् महौजसाम् सिंहानाम् निनदो भीमो नभो भिन्दन् सशुश्रुवे स्रस्तव्या विद्धवसना व्याकुलीकृतभूषणा विद्याधर्यसमुत्पेतुः सहसा धरणीधरात् अतिप्रमाणा बलिनो देप्तरिह्वा महाविषाः निपीडितशिरोग्रीवा व्यवेष्टन्तमहाहयः पीडितम् तम् नगवरम् त्यक्त्वा गगनमास्थिताः स च भूमिधर श्रीमान् बलिना तेन पीडितः सवृक्षशिखरोदग्रः प्रविवेशरसातलम् दशयोजनविस्तारा त्रिंशद्योजनमुच्छ्रितः धरण्याम् समताम् यातः स बभूव धराधरः सलिलिङ्गैषुर्भीमम् सलीलम् लवणार्णवम् कल्लोलास्फालवेलान्ता उत्पपातनभो हरिः इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये सुन्दरकाण्डे षट्पञ्चाशः सर्गः ఇప్పుడు 57వ సర్గ సచంద్రకుముదం రమ్యం సార్కకారండవం శుభం తిష్యశ్రవణకాదంబమభ్రసైవాలసాద్వలం పునర్వసు మహామీనం లోహితాంగమహాగ్రహం ఐరావత మహాద్వీపం స్వాతీహంస విలోళితం వాతసంఘాతజాతోర్మి చంద్రాంశుశిరాంభుమత్ భుజంగయక్షగంధర్వ ప్రబుద్ధకమలోత్ఫలం హనుమాన్ మారుతిగతి మహానౌరివ సాగరం అపారమపర విశ్రాంత పుప్లివే గగనార్ణవం గ్రసమాన ఇవాకాశం తారాధిప ఇమివోల్లిఖన్ హరణ్యవ సనక్షత్రం గగనం సార్కమండలం మారు సత్యాత్మజ శ్రీమాన్ కపిర్వ్యోమ మాచరో మహాన్ హనుమాన్ మేఘజాలాని వికర్షన్నివ గచ్చతి పాండురారుణవర్ణాని నీలమాంజిష్ఠకాని చ హరితారుణవర్ణాని
महाभ्राणि च काशिरे रविशन्न ब्रजालानि निष्पतंश्च पुनः पुनः प्रच्छन्नश्च प्रकाशश्च चंद्रमा यवलक्ष्यते विविधा भ्रगना पन्ना गोचरो धवलांबर दृश्या दृश्य तनुर्वीर तदा चंद्रायतेऽम्बरे तार्च्यायमान गगने बभासे वाजुनंदन धारयन् मेघवृंदानि निष्पतंश्च पुनः पुनः नदन्नादेन महता मेघस्वन महास्वन प्रवरान् राक्षसान् हत्वा नाम विश्राव्य चात्मन आकुलां नगरीं मृत्वा व्यधयित्वा च रावणम् अर्धयित्वा बलं घोरं वैदेहीमभिवाद्य च आजगाम महातेजाः पुनर्मध्येन सागरं पर्वतेन्द्रं सुनाभं च समुपस्पृश्य वीर्यवान् ज्यामुक्त इव नाराचो महावेगोऽभ्युपागतः सकिचि धनुसम्प्राप्तः समालोक्य महागिरिं महेन्द्रं मेघसङ्गासं ननाद हरिपुङ्गवः सपूरयामास कपिर्दिशो दश समन्ततः नदन्नादेन महता मेघस्वन महास्वन सतं देशमनुप्राप्तः सुहृद्दर्शनलालसः ननाद हरिशार्दूलो लाङ्गूलं चाप्यकम्पयतु तस्य नानद्यमानस्य सुपर्णचरिते पथि फलतीवास्य घोषेण गगनं सार्कमण्डलम् एतु तत्रोत्तरे तीरे समुद्रस्य महाबलाः पूर्वं संविष्ठिताः शूरा वायुपुत्रदिदृक्षवः महतो वातन्नस्य तोयदस्येव गर्जितम् शुश्रुवस्ते तदा घोषा मूर्वेगं हनूमतः ते दीनमनसः सर्वे शुश्रुः काननौकटः वानरेन्द्रस्य निर्घोषम् पर्जन्यनिनदोपमम् निशम्य नदतो नदम् वानरास्ते समन्ततः बभूवृत्सुकाः सर्वे सुहृद्दर्शनकाङ्क्षिणः जाम्बवान् स हरिश्रेष्ठः प्रीतिसंहृष्टमानसः उपामन्त्र्य हरीन् सर्वा निदं वचनमब्रवीत् सर्वधा कृतकार्योऽसौ हनुमान्नात्र संतजः न ह्यस्य कृतकार्यस्य नाद एवं विधो भवेत् तस्य बाहूर्वेगं च निनादं च महात्मनः निशम्य हरयो हृष्टाः समुत्पेतुस्ततस्ततः तेन गाग्रान्नगाग्राणि शिखराच्छिखराणि च प्रहृष्टाः समपद्यन्त हनूमन्तं दिदृक्षवः ते प्रेताः पादपाग्रेषु गृह्यशाखासुनिष्ठिताः वासांसीव प्रशाखाश्च समाविध्यन्त वानराः गिरिगः परसंलीनो यथा गर्जति मारुतः एवं जगज्ज बलवान् हनुमान् मारुतात्मजवः तव भ्रघ सङ्काशा मा पतन्तुं महाकविं दृष्ट्वा ते वानराः सर्वे तस्तुः प्राञ्जलयस्तदा ततस्तु वेगवांस्तस्य गिरेर्गिरिनिभक्कविः निपपातमहेन्द्रस्य शिखरे पादपाकुले हर्षेण पूर्यमाणो सौरम्ये पर्वतनिर्झरे छिन्नपक्ष इवाकाशात् पपातधरणीधरः ततस्ते प्रीतिमनसः सर्वे वानरपुङ्गवाः हनुमन्तं महात्मानं परिवार्योपतस्थिरे परिवार्य च ते सर्वे परां प्रीतिमुपागताः प्रहृष्टवदनाः सर्वे तमरोगमुपागतम् उपायनानि चादाय मूलानि च फलानि च प्रत्यर्चयन् हरिश्रेष्ठं हरयो मारुतात्मजम् हनूमांस्तु गुरून् वृद्धान् जाम्बवात् प्रमुखांस्तदा कुमारमङ्गतं चैव सोऽवन्दन्त महाकविः सताभ्यां पूजितः पूज्यः कविभिश्च प्रसादितः दृष्टा सीतेति विक्रान्ता संक्षेपेण न्यवेदयतु निशसाद च हस्तेन गृहीत्वा वालिनः सुतं रमणीये वनोद्देशे महेन्द्रस्य गिरेस्तदा हनुमानब्रवीद्दृष्टा तदा ताता वानरर्षभान् अशोकवनिका संस्था दृष्टा सा जनकात्मजा रक्ष्यमाणा सुघोराभि राक्षसीभिरनिन्दिता
एकवेणी धरा बाला राम दर्शन लालसा उपवास परिश्रांता जटिला मलिना कृता ततो दृष्टेति वचनम महार्धममृतोपमम निशम्य मारुते सर्वे मुदिता वानरा भवन श्वेलं तन्ये नदं तन्ये गर्जन्त्यन्ये महाबला चक्रुः किलिकिलामन्ये प्रतिगर्जन्ति चापरे केचि दुश्रितलाङ्गूला प्रहृष्टाः कपिकुञ्जराः अचिन्तायत दीर्घाणि लाङ्गूलानि प्रविव्यधुः अपरे च हनुमन्तं वानरा वारणोपमम् आप्लुत्य गिरिशृङ्गेभ्य संस्पृशन्ति स्म हर्षिता उक्तवाक्यम् हनुमन्त मङ्गदस्तमधाब्रवीद् सर्वेषाम् हरिवीराणाम् मध्ये वचनमुत्तमम् षत्वे वीर्ये न ते कश्चित् समो वानर विद्यते यदवप्लुत्य विस्तीर्णम् सागरम् पुनरागतः अहो स्वामिनि ते भक्ति प्रहो वीर्यमहो धृति दिष्ट्या दृष्टा त्वया देवी रामपत्नी यशस्विनी दिष्ट्या त्यक्ष्यति काकुत्स्थः शोकं सीता वियोगजम् ततोऽङ्गदम् हनुमन्तम् जाम्बवन्तम् च वानरा परिवार्य प्रमुदिता भेजिरे विपुलाशिला श्रोतुकामा समुद्रस्य लङ्घनम् वानरोत्तमा दर्शनम् चापि लङ्काया सीताया रावणस्य च तस्तु प्राञ्जलयः सर्वे हनुमद्वदवोन्मुखा हनुमद्वदनोन्मुखाः तस्थौ तत्राङ्गदः श्रीवान् वानरैर्बहुभिर्वृतः उपास्यमानो विबुधैर्दिवि देवपतिर्यथा हनुमता कीर्तिमता यशस्विना तथाङ्गदेनाङ्गद बद्धबाहुना मुदा तदाध्यासितमुन्नतम् महा महीधराग्रम् ज्वलितमिन्द्रिया भवतु इत्यार्षे वाल्मीकीये सुन्दरकाण्डे सप्तपञ्चाशः सर्गः स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महीम् महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु।